వెల్కమ్ టు ట్యూట్ వాయిస్ గనకాపురం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకోరిపాలెం మండలం ఊరుగుపాలెం గ్రామంలో జన సునామీ, జన సంద్రం, జన ప్రభంజనం అంటే ఏంటో చూపించారు ఆ గ్రామ ప్రజలు. ముఖ్యంగా ఇటీవల వైసీపీ పార్టీలో చేరిన రుత్తల ఎర్రాపాత్రుడు, గ్రామానికి చెందిన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన సర్పంచ్తో పాటు భీమిరెడ్డి గోవిందు తదితరులు గ్రామంలో, అంటే ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షులు రుత్తల సత్యనారాయణ, వీరందరూ బూరుపాలెం గ్రామమే కావడంతో గ్రామంలో ప్రజలు ఇంకా ఉన్నారా, అందరూ రోడ్డుపైకి వచ్చారన్న భ్రమను పుట్టించారు. సుమారు కిలోమీటర్ మేర భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా అధిక సంఖ్యలో వచ్చారు. డ్యాన్సులతోనూ ఘన స్వాగతం పలుకుతూ ఆయన ఊరేగింపుగా తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే వైసీపీ ఎమ్మెల్యే అధిపతి పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రచారానికి ఈరోజు ముసిరిపాలెం, పాపయ్యపాలెం, పెద్దపాలెం, పైడిపాల ఇలా బూరుపాలెం మీదుగా మిగతా గ్రామాలన్నీ చూసుకోలేదు. అయితే బూరుపాలెంకి సంబంధించిన విజువల్స్ మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలాగా వందల కొలది మహిళలంతా రోడ్లెక్కారు. దీంతో 90% ఓట్లన్నీ మాకేనంటూ వారంతా తెలియజేస్తారు. టీడీపీ చెబుతున్నంత అబద్ధాలని, వారు చెబుతున్న నిజమని చెబితే నేను రాజీనామా చేస్తానని మండల పరిషత్ అధ్యక్షులు రుత్తల సత్యనారాయణ హెచ్చరించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన సర్పంచ్ కూడా మాట్లాడారు. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా అందరూ సహకరించాలని ఆయన కోరారు. అదేవిధంగా భీమిరెడ్డి గోవింద్ కూడా ఘన సన్మానం ఏర్పాటు చేసి ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు వారి మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. కార్యక్రమానికి సంబంధించి రుత్తుల ఎర్రాపాత్రుడు, ఎంపీపీ రుత్తుల సత్యనారాయణ, పార్టీ అధ్యక్షులు రుత్తుల వాసు, అదేవిధంగా జడ్పీడీసీ భద్రాచలం దొరబాబు, చిటికల వెంకటరమణ, బంకునాయుడు, పిల్లా శ్రీను, రాజు, బోరుపాలెం సర్పంచ్తో పాటు భీమిరెడ్డి గోవిందు వీళ్ళందరూ పాల్గొన్నారు. అయితే గ్రామంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గజమాలతో ఎమ్మెల్యేకు సత్కారం చేశారు. అధిక సంఖ్యలో ఈ ప్రజలు హాజరవడంతో మరింత ఉత్సాహాన్ని పుంజుకొని అరుపులు, కేకలు, ఏలలో డ్యాన్సులు వేస్తూ వీరంతా మురిసిపోయారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. మరొక వీడియోలో మిగతా వివరాలు కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ టీవీ వాయిస్, మీ ఎంఏ రాజు. బూతులు బద్దలు అవ్వకుండా మనం ఓట్ చేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలా కాకపోతే రేపే నేను మండల పరిషత్ అధ్యక్షుడు రిజైన్ చేస్తాను. అదేమైనా బదులుంటే అదేంటాడు ప్రభుత్వం కానీ ఆరు కాదు ఏంటో నేను చెప్పానండి. రెండోది ఇంకా చెప్తా ఉన్నాను, రామ మందిరం నిర్మించామేమని చెప్తున్నాడు. రామ మందిరం మన ఊరందరూ మందిరం ఆడిదో నాదో నీదో ఎవరిదే కాదు. అది గడిచిన 25 సంవత్సరాల్లో రామ మందిరం నిర్మించే వరకు రొత్తల సత్యబాబు మనిషి అక్కడ బాడుబడ్డ రామ మందిరం మీద పెంకు మీద చెయ్యేసే వరకు మీకు పెంకు మీద చెయ్యేసి సంభవకంగా ఉండాలని నేను చెప్తా ఉన్నాను. నేను పెంకులు తీయించి నేను దగ్గర ఉండి రామ మందిరంలో నిర్మించడానికి మేమందరూ మా సహాయ సహకారాలు అందించి డొనేషన్స్ ఇస్తే రామ మందిరం మేము నిర్మించామని చెప్పుకుంటున్నాం. అబద్ధాలకు కూడా అంటున్నది. అంతేకాదు రామ మందిరం మనందరికీ సరే నువ్వు పెత్తనం చేస్తే సరే అని ఊరుకుంటున్నావు తప్ప ఈ ఒక్కడదే నేను నిర్మించానంటే పరిస్థితులు వేరే రాకుండా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఎమ్మెల్యే గారు మనందరం సహకారం అవుతాం. ఎమ్మెల్యే గారు సుమారుగా హై స్కూల్కి అయితే 60 లక్షల రూపాయలతో హై స్కూల్ బాగు చేయడానికి నిధులు ఇచ్చారు. హాస్పిటల్కి సుమారు 25 లక్షల రూపాయలు బాగు చేయడానికి నిధులు ఇచ్చారు. అంతేకాకుండా మనం వేసిన రోడ్లలో ఎన్నో రోడ్లు ఆయన సహకార సహకారాలతో ఈరోజు నిర్మించామని. అంతేకాకుండా మనందరం కూడా అక్కడ చెప్తా ఉన్నాను, మనందరం వాళ్ళని ఎమ్మెల్యే కల్పించి జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే ఆయన తిరుగు కట్టాలో మంత్రిగా మనందరికీ మంత్రిగా ఉమాశంకర్ గారి సినిమా అర్జీపట్నం పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మన ప్రగాఢ మద్దతుని, మన సంపూర్ణ మద్దతుని గణేష్ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన బుచ్చారి నాయుడు గారికి మరి మనందరం కూడా మద్దతుని తెలియజేయాలి. వారు గెలవడం కోసం మనందరం కూడా పేద గుర్తుపై ఓటు వేసి బుచ్చారి నాయుడు గారిని, అదేవిధంగా మన ఉమాశంకర్ గణేష్ గారిని మన ఎమ్మెల్యేగా పంపించాలని మీకు అందరిగా తెలియజేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.